హాయ్, వీ ఛానల్ని యూట్యూబ్లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్లోని యూట్యూబ్ యాప్లో వీ ఛానల్ నరసరావుపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నరసరావుపేట. నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా వెలిసిల్లే నరసరావుపేట. సమగ్ర వార్తా సమాహారంతో ప్రతిపూట వెన్యూస్కి స్వాగతం. నేను కళ్యాణి. COVID-19 కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా ప్రభుత్వానికి మనవంతు సహకారంగా అత్యవసరమైతే తప్ప బయటకెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ పరిశుభ్రత పాటిస్తూ మనమందరం కలిసి కరోనా వైరస్ని తరిమి కొడదాం. ఎట్లు? వీ ఛానల్ యాజమాన్యం. వార్తల్లో హెడ్లైన్స్. కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ బంద్కు పట్టణ ప్రజలందరూ సహకరించాలి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నరసరావుపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ను కరోనా వార్డును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నరసరావుపేట పట్టణంలోని 30 వార్డులోని సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది పనితీరును పరిశీలించిన మున్సిపల్ ఆర్డీ వెంకటేశ్వరరావు. నరసరావుపేట పట్టణంలోని రేషన్ షాపుల్లో తూనికలు, కొలతలను పరిశీలించిన లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ చెల్లా దయాకర్ రెడ్డి. నరసరావుపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సిస్టమ్ను, ఐసోలేషన్ వార్డును ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కరోనా వైరస్ నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. త్వరలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ డాక్టర్ పురుషోత్తం బాబురెడ్డి సహకారంతో అధునాతన ఐసీయూ వార్డును ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ఆర్ఎన్ఓ డాక్టర్ మోహన్ శేషుప్రసాదు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ ఓ శేషిరెడ్డి పాల్గొన్నారు. ఏరియా హాస్పిటల్ నర్సరావుపేటలో మనం ఈరోజు సెంట్రల్ ఆక్సిజన్ సప్లై చేయి 4 రోజుల ముందు ఇన్స్పెక్ట్ చేసి సెంట్రల్ ఆక్సిజన్ అట్లీస్ట్ ఆక్సిజన్ అయినా మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు 4 రోజుల క్రితం ప్రారంభించి వరకు ఈరోజు కంప్లీట్ చేయించాం. ఈ సెంట్రల్ ఆక్సిజన్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. దీనికి గాను సుమారు 150,000 రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 20 పాయింట్లు ఈరోజు సెంట్రల్ ఆక్సిజన్ ద్వారా ఈ ఐసోలేషన్ వార్డుకి కానీ, కింద క్యాజువాలిటీకి కానీ, అదేవిధంగా థియేటర్లో కానీ సపరేట్ కోవిడ్ రూమ్ ఉంది, అక్కడ ఒక 3 పాయింట్లు, అట్లానే చిన్నపిల్లల వార్డు కూడా 4 పాయింట్లు ఇచ్చి మొత్తం సెంట్రల్ ఆక్సిజన్ సప్లై కూడా ఈరోజు మొత్తం ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే అత్యవసర కేసులు వచ్చినప్పుడు ఆక్సిజన్ సప్లై ఇచ్చుకోవాలంటే ఎక్కడి నుంచో సిలిండర్ తీసుకురావాలి, ఆ సిలిండర్ క్యారీ చేయాలి, దాన్ని ఓపెన్ చేయాలి, ఓపెన్ కావడం కూడా ఒక్కోసారి కష్టంగా ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే రీసైకిల్ చేసే సిలిండర్స్ ఇవన్నీ సో చాలా కష్టంగా ఉంటాయి. అలాంటిది సెంట్రల్ ఆక్సిజన్తో చిన్న ప్రెషర్ బటన్ ఆన్ చేస్తే మొత్తం కూడా సెంట్రల్ ఆక్సిజన్ సప్లై చేసుకోవడానికి చాలా ఈజీ. కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఉదయం 9 గంటల అనంతరం రోడ్లపై తిరిగే వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపడతారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎవరికీ వైరస్ సోకలేదని, ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిని కొందరిని ఐసోలేషన్లో ఉంచామని అన్నారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. సక్రమంగా పాటిస్తున్నారు.
ఇంకా కొంతమంది రోడ్డు మీద తిరగటం చూస్తున్నాం, టూ వీలర్స్ మీద, బైకుల మీద, వెహికల్స్ మీద. దయచేసి మార్నింగ్ 6 to 9 మీకు టైం ఇచ్చారు, 9 గంటల లోపు ఏదైనా పని ఉంటే ఆ పనులని చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. మీరు ఈ విధంగా 9 గంటల తర్వాత కూడా రోడ్డు మీద తిరిగితే పోలీసులు సివియర్ యాక్షన్ తీసుకుంటారు. దీని మీద ఆల్రెడీ కేసులు కూడా ఫైల్ చేయాలని డీజీపీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఎవరైతే రోడ్డు మీద అనవసరంగా ఇవన్నీ తిరుగుతూ ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడ భూము. ఖచ్చితంగా ఈ లాక్డౌన్ 14వ తారీఖు వరకు పూర్తిగా అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తూనికలు కొలతల విషయంలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ చెల్లా దయాకర్ రెడ్డి అన్నారు. నర్సరావుపేట పట్టణంలోని రేషన్ షాపుల్లో తూనికలను ఆయన తనిఖీ చేశారు. రేషన్ షాపుల యజమానులు తూనికలతో కాకుండా డబ్బాలతో బియ్యం కొలచిస్తున్నారని, ఇది చాలా నేరమని దయాకర్ రెడ్డి అన్నారు. పద్ధతి మార్చుకోండి, డీలర్లు వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ డిపార్ట్మెంట్లో మనం నర్సరావుపేట, గుంటూరు రెండు ఆఫీసులు పనిచేస్తున్నాను. నిన్నటి రోజున జాయింట్ కలెక్టర్ మన గుంటూరు వారు టీమ్స్ ఫామ్ చేసి ఎక్కడైనా కానీ తూనికలు కొలతల విషయంలో ఎక్కువ తూకం కానీ, ఎవరైనా రైతుల దగ్గర తీసుకున్నప్పుడు ఎక్కువ తూకం కానీ, అలాగే వినియోగదారులకు ఎక్కడన్నా ఇచ్చే దగ్గర తక్కువ తూకం కానీ, అలాగే మనం నిర్ణయించిన, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కాడికి కిరాణా షాపుల్లో కానీ కూరగాయల్లో కానీ ఎక్కడ కూడా ఎక్కువ రేట్లకి అమ్మడానికి వీల్లేదు. ప్రభుత్వం ధరలు నిర్ణయించింది, ఆ ధరల్ని మనం మీడియా మూలకంగా అయితేనేమి మన పత్రికా రకంగా మనం తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా ఈ కిరాణా షాపుల దగ్గర ఈ రేట్ల బోర్డు పెట్టాలి. నర్సరావుపేట పట్టణంలో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఆకలితో అలమటిస్తున్న యాచకులకు, అనాథలకు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు వైకాపా నాయకులు మద్దిరెడ్డి నరసింహారెడ్డి, మారూరి లింగారెడ్డి సారథ్యంలో నకరికల్లు గ్రామానికి చెందిన బైరెడ్డి వెంకటరెడ్డి సౌజన్యంతో 300 మందికి భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, నర్సరావుపేట రూరల్ సీఏ అచ్చయ్యలు ముఖ్య అతిథిగా పాల్గొని యాచకులకు భోజనం ప్యాకెట్లను అందజేశారు. మట్ట లింగారెడ్డి, సివి రెడ్డి, నవీన్, పాషం వెంకటరెడ్డి, అంజీ నరేష్, అన్నపరెడ్డి శివయ్య, రామ్రెడ్డి, సుబ్బారెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన నర్సరావుపేటలో ఈ లాక్డౌన్ సందర్భంగా కొంతమంది ఆర్ఫన్స్ చిన్న ఆహారం తినడానికి తాగడానికి నీళ్లు లేని వాళ్లకు ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా మన మంత్రి నరసింహారెడ్డి గారు, మారూరి లింగారెడ్డి గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు నర్సరావుపేటలో వాళ్ళకి గత 10 రోజులుగా ప్రతిరోజు 300 మందికి ఈ విధంగా భోజనాలు, ఫుడ్ అరేంజ్ చేయడాన్ని ఎంతో అభినందనీయం. మన ప్రీత నాయకులు గోరిలో డాక్టర్ గోపిటి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 12వ రోజు 300 మందికి అన్నదానం చేయడం జరిగింది. దీనికి ఈరోజు ముఖ్య అతిథులుగా మన సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి గారు, మన రూరల్ సీ అచ్చయ్య గారు వాళ్ళ చేతుల మీదుగా డిస్ట్రిబ్యూటర్ చేయడం జరిగింది. సాతులూరు గ్రామంలోని వలస కూలీలుగా నివసిస్తున్న ఒరిస్సా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి పనుల నిమిత్తం వచ్చిన కూలీలకు బియ్యం పంపిణీ చేసిన సాతులూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నర్సరావుపేట పట్టణంలోని వరవకట్టులో మాజీ కౌన్సిలర్ ముని ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరవకట్టు బాబు, నజీర్, చిన్న బుజ్జి, పెద బుజ్జి, అభిలాష్తో పాటు వార్డులోని సచివాలయ అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. కరోనా వైరస్ వచ్చింది కాబట్టి నిరుపేదలు చాలా కష్టంగా, అతి కష్టంగా నిత్యావసతి సరుకులు తెచ్చుకొని తినటానికి కూడా బయటకు రాని పరిస్థితులు ఉండబట్టి గోపిరెడ్డి గారి ఆదేశాల మేరకు 17వ వార్డులోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది.
ఈరోజు నర్సరావుపేటలోని 17వ వార్డులో కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం నిరుపేదలు తిండి వీటికి ఇబ్బంది పడుతున్నారు. అదే దాని కింద మరొకటి 17వ వార్డులో ఈరోజు మాజీ కౌన్సిలర్ షేక్ మున్ని గారి ఆధ్వర్యంలో టౌన్ యూత్ లీడర్ బుజ్జి ఆధ్వర్యంలో ఇవాళ నిరుపేదలకు గోపిరెడ్డి గారి ఆదేశాల మేరకు 50 కుటుంబాలకు బియ్యము కూరగాయలు నూనె ప్యాకెట్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. కార్యక్రమంలో మున్సిపాలిటీ సభ్యులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొని జయప్రదం చేస్తున్నారు. వీన్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డైరెక్టర్లే టీచర్లుగా వ్యవహరిస్తూ అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. అబాకస్, బేసిక్ మ్యాథ్స్, ఒలింపియాడ్ మరియు ఐఐటి అండ్ నీట్ మొదలగు పోటీ పరీక్షలకు కాలేజ్ లెక్చరర్స్ చే క్లాసెస్ నిర్వహించి ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. ప్రీ స్కూల్, నర్సరీ నుండి యూకేజీ విద్యార్థుల కోసం ప్రతి వీకెండ్ కలర్స్ డే మరియు డిజిటల్ క్లాసెస్ నిర్వహణ. విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ కోసం ప్రత్యేక క్లాసెస్ నిర్వహిస్తూ విద్యార్థుల చేత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఎగ్జిబిషన్స్ నిర్వహించడం మా ప్రత్యేకత. క్లాసుకు 30 మంది విద్యార్థులు మాత్రమే. విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వం మరియు మేధాశక్తిని పెంపొందించుటకు డాన్స్, కరాటే, యోగా క్లాసెస్ నిర్వహణ. విద్యార్థుల మేధాశక్తిని వెలికి తీయడం కోసం ఫీల్డ్ ట్రిప్స్. ఒత్తిడి లేని విద్యకు, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధకు, విద్యతో పాటు ఆటపాటలకు నెలవు మా స్ప్రింగ్ బోర్డ్ చిత్ర స్కూల్. నరసరావుపేట పట్టణ నడిబొడ్డున అతి విశాలమైన ప్రాంగణంలో క్లాసుల నిర్వహణ. మొదటి సంవత్సరం ఒలింపియాడ్ అండ్ అబాకస్ నందు 70 మంది విద్యార్థులు మెడల్స్ సాధించగా, ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 350కి చేరే విధంగా శిక్షణ ఇస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్. ప్రతి శనివారం నో బ్యాగ్ డే పాటిస్తూ అతి విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ. తల్లిదండ్రుల కోరిక మేరకు గత సంవత్సరం హాస్టల్ సౌకర్యం ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. మా హాస్టల్ ప్రత్యేకతలు కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే. మినరల్ వాటర్, సౌకర్యవంతమైన బెడ్స్, సొంత ఇంటి తరహా భోజనం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు యోగా క్లాస్. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సబ్జెక్ట్ టీచర్స్ సమక్షంలో స్టడీ అవర్స్ నిర్వహణ. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక కేర్ టేకర్. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి. నర్సరీ నుండి 10th వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు సంప్రదించండి స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, రిక్షా సెంటర్, ప్రకాష్ నగర్, నరసరావుపేట. ఫోన్ నంబర్ 9949296466. అన్ని ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నరసరావుపేట మార్కెట్ యార్డు చైర్మన్ హనీఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అనాథలకు, యాచకులకు భోజనం ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ కరీముల్లా, దాదా షరీఫ్ జిలానీ, ఇస్మాయిల్ భాషా దాదాలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు పట్టణ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న యాచకులకు, పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నామని ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ హనీఫ్ అన్నారు. ఈ మహమ్మారికి భారతదేశం కూడా ఈరోజు భయపడే పరిస్థితి వచ్చేసింది. సుమారుగా 12 రోజుల నుంచి లాక్డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు రాష్ట్రంలో కూడా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా అండగా ఉండి, ఏ ఒక్కరు భోజనం లేకుండా ఉండకూడదని చెప్పేసి ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా 3 కోట్ల భోజనాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఈరోజు అందించడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి సమయాల్లో పార్టీ క్యాడర్ అండగా ఉండి ఈరోజు ఈ సామాజిక సేవ చేయడం అనేది చాలా ముఖ్యంగా ఈ కరోనా దెబ్బకి ప్రజలు జనాలు బయటికి రావాలని చాలా ఇబ్బందిగా ఉంది. రాకూడదని కూడా ప్రతి ఒక్కరు కోరుకున్నాము. ఏంటంటే మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రపంచం మొత్తం బాగుండాలి అనే ఒక నినాదం ప్రధానమంత్రి గానించి మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే మన లోకల్గా ఉన్న మన స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాల మేరకు నర్సరావుపేటలో పేదవాడి కానించి భిక్షాటం చేసిన ప్రతి ఒక్కరికి కూడా 3 కోట్ల వారికి అన్ని విధాలుగా మన వైఎస్ఆర్ కేడర్ మొత్తం పనిచేస్తుంది. స్వర్గీయ రామోజీరావు పెద్దలక్ష్మి జ్ఞాపకార్థం జే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని పెరల్స్ కళ్యాణ మండపం వద్ద ఉన్న సంచార జాతుల వారికి నిత్య సరుకులు, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైకాపా నాయకులు మద్దిరెడ్డి నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నరసరావుపేట పట్టణంలోని 22వ వార్డు రామిరెడ్డిపేటలో పేదలకు కాకుమాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ లావు కృష్ణదేవరాయలు సూచనలతో పట్టణంలోని పేదలకు కూరగాయలు పంపిణీ చేస్తున్నామని కాకుమాను ఫౌండేషన్ చైర్మన్ సదాశివరెడ్డి అన్నారు. ఈరోజున నర్సరావు శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సూచన మేరకు ఈరోజున 22వ వార్డులో ఉన్న ప్రజలకు ఈరోజు మేము కూరగాయలు అందజేయడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నర్సరావు పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా రాజ్యసభ్యుడు ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ సందర్భంలో అందరూ సూచన మేరకు ఈరోజున ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అలాగే నర్సరావుపేట వచ్చేసరికి మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మన నర్సరావుపేట చాలా కంట్రోల్గా ఉంది. ఒక కేసు కూడా లేదు ఇంతవరకు. కానీ ప్రజలందరికీ మేము ముందుగా కోరుకునేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు మహానుభావులు సదాశివరెడ్డి లాంటి వాళ్ళు ఈ వార్డులకి ఇలా కూరగాయలు పంచడం, ఎందుకంటే గత 15 రోజుల నుంచి ఒక్కరోజు కూడా కూలికి వెళ్ళడానికి కూడా చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి చాలా తోడ్పాటుగా ఇది ఒక తోడ్పాటుగా ఉంటుంది. నాబార్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలోని పనస తోటల్లో పేదలకు కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పద్మావతి, మల్లెల అనిల, జానీ భాష, కాదర్ భాష, మహబూబ్ భాష, నాబార్డు సీఈఓ రమణయ్య, టూటోన్ సీఐ కృష్ణయ్యలు పాల్గొన్నారు. ఈ 4వ వార్డులో ఈ అవార్డు సంస్థ తరఫున ఈ అవార్డు సంస్థకు సంబంధించిన సభ్యులు ఎంతో మంచి హృదయంతో ఇక్కడున్న నిరుపేదలకి ఆర్గానిక్ రైస్ కానీ, పప్పు కానీ, ప్లస్ కందిపప్పు, చింతపండు, నూనె, కారం, అంటే ఇలాంటిది నేను ఫస్ట్ టైం చూడటం. జనరల్గా ఎవరైనా భోజనం పెట్టేస్తారు, ఆ పూటకి వదిలేస్తారు. కానీ 5 కిలోలు రైస్ అంటే కనీసం కుటుంబం అట్లీస్ట్ ఒక 5-6 రోజులన్నా తినగలిగేటట్టు. ఏ వార్డు సంస్థ వారు మరి నరసరావుపేటలోని 4వ వార్డు పనస్ తోటలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఈ 4వ వార్డు పనస్ తోట ప్రజలందరూ సంతోషిస్తున్నారు. ఇటువంటి సంస్థలు సేవ చేయడం వల్ల చాలా పేద బడుగు వర్గాల అందరికీ కూడా సహాయం చేయటం. నర్సరావుపేట పట్టణంలోని 13వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీ గిరిరాజు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలోని పేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ముత్తన్నపల్లి ప్రసాద్, అట్లూరి విజయ్ కుమార్, దుర్గరాజు సదాశివరావు, క్రాంతి వర్మ, భాష పాల్గొన్నారు. వార్డుల్లో ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని, సంక్షేమ పథకాలను సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో తెలియజేయాలని మున్సిపల్ ఆర్డీ వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణంలోని 29-30 వార్డుల్లోని సచివాలయాలను ఆర్డీ వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనపై చేపడుతున్న సర్వేలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి, డిఈ శ్రీనివాసరావు, రెవెన్యూ ఆఫీసర్ మహేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ షేక్ రెహమాన్లు పాల్గొన్నారు. రొంపిచెర్ల గ్రామంలో కరోనా వైరస్ నిర్మూలన కోసం పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో వీధుల్లో సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని ఆధునిక యంత్రాల ద్వారా పిచికారీ చేయించి బ్లీచింగ్ పొడిని చల్లించారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, ఈఓపీఆర్డీ విజయరామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోటిరెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సిహెచ్ నాగేశ్వరరావు, నేను రొంపిచెర్ల పంచాయతీ కార్యదర్శి అండి. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ప్లస్ కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఉండటం వల్ల గ్రామాల్లో వచ్చేసి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము సోడియం హైడ్రోక్లోరైడ్ క్లోరినేషన్ రొంపిచెర్ల గ్రామ పంచాయతీ పరిధి నందు ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి వీధుల్లో, ప్రతి ఏరియాలో మొత్తం సోడియం హైడ్రోక్లోరైడ్ పిచికారీ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ బంద్కు పట్టణ ప్రజలందరూ సహకరించాలి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నర్సరావుపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ను కరోనా వార్డును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి.
నరసరావుపేట పట్టణంలోని 30 వార్డులోని సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది పనితీరును పరిశీలించిన మున్సిపల్ ఆర్డీ వెంకటేశ్వరరావు. నరసరావుపేట పట్టణంలోని రేషన్ షాపుల్లో తూనికలు కొలతలను పరిశీలించిన లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ చెల్లా దయాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నరసరావుపేట. హాయ్, వి ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్లోని యూట్యూబ్ యాప్లో వి ఛానల్ నరసరావుపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి.